బ్రేకింగ్ న్యూస్. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు స్పాట్లోనే చనిపోయారు. బైక్ పై నలుగురు వెళ్తూ ఉన్నారు, అదుపు తప్పి బస్సును ఢీకొని బస్సు టైర్ కిందకి వెళ్ళిపోయారు. దీంతో బైక్ పై ఉన్న వారంతా చనిపోయారు. మృతులంతా ఇల్లందు గ్రామానికి చెందిన వారు. మల్లిపాక సిద్ధు, పొన్నం రాహుల్, వరుణ్, రాణిల్గా మృతులను గుర్తించారు. మృతులంతా కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్లే. తమ బిడ్డలు ఇలా మృత్యువాత పడటం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కిందకు ఆ బైక్ నడుపుతున్న సందర్భంలో అదుపు తప్పి ఆ బస్ కిందకి వెళ్ళిపోవడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. బస్సు చక్రాల కిందే ఉన్న ఆ బైక్ను కూడా మనం చూడొచ్చు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకసారి ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీ మైనర్ పిల్లలకు దయచేసి బైక్ ఇవ్వద్దు. ఇంటర్మీడియట్ చదువుతున్నారు అంటే మీ పిల్లలు మైనర్లే, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి కూడా అనర్హులు. పైగా వాళ్ళు నలుగురు వెళ్తున్నారు. ఈ ప్రమాదం చాలా బాధాకరం, ఖచ్చితంగా బాధించేదే. అయినప్పటికీ కూడా ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీ తల్లిదండ్రులందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మైనర్ పిల్లలకు దయచేసి బైక్లు ఇవ్వద్దు. నలుగురు ఒక బైక్పై వెళుతూ మీ కుటుంబంలో ఇంత విషాదానికి కారణమయ్యారు. ఒకవేళ మీరు పిల్లలకు బైక్లు ఇస్తున్న తల్లిదండ్రులు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అయినా దయచేసి మీ పిల్లలకు బైక్లు ఇవ్వద్దు. అలాగే కాలేజీలకు ఎవరైనా బైక్లు, ఇంటర్ కాలేజీకి ఎవరైనా బైక్లు తీసుకొస్తున్నారు అంటే అలాంటి బైక్లను క్యాంపస్లోకి ఎలా చేస్తే ఖచ్చితంగా ఆ కాలేజీలపై కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మైనర్లు, ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా మైనర్లే, వాళ్ళకి లైసెన్స్ ఉండదు. కాబట్టి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ బైక్ ఇవ్వద్దు. ఈ ప్రమాదం ఇల్లందులో చోటు జరిగింది. ఈ ప్రమాదం నలుగురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వరంగల్లో జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొంది. నలుగురు యువకులు స్పాట్లోనే చనిపోయారు. బైక్పై నలుగురు వెళ్లడంతో అదుపు తప్పి బస్సు కిందకు వెళ్ళిపోయారు. మృతులంతా ఇల్లందు గ్రామానికి చెందిన వారు. మల్లిపాక సిద్ధు, పొన్నం రాహుల్, వరుణ్, రాణిల్ వీళ్ళంతా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బైక్పై వెళుతూ ఒక ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ఆ ట్రావెల్స్ బస్సు కూడా ముందు భాగం నుంచి అయింది. ముందు టైర్ కింద పడిపోవడంతో వాళ్ళంతా స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నంతో మాట్లాడదాం. వెంకటరత్నం, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రమాదం నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ, అంటే ఇద్దరు మాత్రము హైదరాబాద్ లో చదువుతున్నారు, మిగిలిన ఇద్దరు వర్ధన్నపేటలో చదువుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం 10th క్లాస్ లో, నలుగురు క్లాస్మేట్. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇద్దరు ఈ వర్ధన్నపేటకు రావడము, అక్కడి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ ను కలిసి బైక్ మీద వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. వారి బంధువులను చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ నలుగురి డెడ్ బాడీస్ ను మాత్రం MGM కు తరలించారు. మార్తి దగ్గర మనం ఉన్నాము. వారిని చూడటానికి వారి గ్రామస్తులు, వారి బంధువులు, అలాగే వారి కుటుంబ సభ్యుల రోజున భర్తమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాము. వారి ఫ్రెండ్స్ అలాగే ఈ ప్రమాదానికి కారణాలను కూడా మనము ఇక్కడ గమనించుకుంటున్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మాత్రం ప్రమాదం జరిగేటువంటి స్థలంలో కూడా, అంటే వాళ్ళు ఫస్ట్ ఇంట్లో మామూలు ఫ్రెండ్స్ వచ్చారు కలిసి వెళ్దామని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్ళారు. కానీ ఆ తర్వాత వీళ్ళు ఒకేసారి చిన్న చిన్న అకేషన్స్ చూసిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చినటువంటి ఆనందంలో వీరు నలుగురు కూడా ఒక చిన్న పార్టీ చేసుకున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఈ ఫ్రెండ్స్ ని డ్రాప్ చేసేస్తానని చెప్పి బయటకు వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ వీళ్లకు 5 నిమిషాలనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే ఎందుకు జరిగిందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే వర్ధన్నపేట అలాగే ఇల్లంత గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు సిద్ధు అలాగే రణిల్, ఇల్లంత గ్రామానికి చెందినటువంటి వ్యక్తి రణిల్, గణేష్ మాత్రము వర్ధన్నపేటకు చెందినటువంటి వ్యక్తి. గణేష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్ లో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు కూడా జీవనోపాధి కోసం వర్ధన్నపేట నుండి హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడ వాళ్ళు వాళ్ళ నాన్న ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్పి తెలుస్తుంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఉన్నత చదువులు చదివించాలన్నటువంటి ఆశలతో
దాంతో చైతన్య స్కూల్ కాలేజీలో వీళ్ళని చేర్పించారు. కానీ ఇంటికి అంటే సొంత ఊరికి వెళ్ళొస్తాను, వర్ధనపేట ఫ్రెండ్స్ని కలిసి వస్తాను, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి అక్కడ ఇంట్లో చెప్పి ఇక్కడికి వచ్చాడని చెప్పి తెలుస్తుంది. మరోవైపు ఇంకో విద్యార్థి కూడా వరుణ్ కూడా ఇంట్లో కూడా చెప్పి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. వీరు నలుగురు కలిసి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నలుగురు కలిశారు, కలిసి ఒకే బైక్ మీద అంటే ఇద్దరిని డ్రాప్ చేసి వస్తామని చెప్పేసరికి ఇంకో విద్యార్థి అంటే వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ కాబట్టి ఒకే బైక్ మీద నలుగురు వెళ్తున్నారు. అంటే ఇల్లంద నుండి వర్ధనపేట దగ్గర దించి వస్తుందన్నటువంటి క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఖమ్మం రూట్ లో వరంగల్ కు వస్తున్నటువంటి ఒక ప్రైవేటు బస్సును ఢీకొని ఇక్కడ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ వారి బంధువులు మనం చూస్తున్నాము, ఇక్కడ గణేష్ బంధువులు ఉన్నారు, వారి సోదరి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత, కుటుంబ సభ్యుల రోదనలు కూడా చాలా మిన్నటున్నాయి. ఏం చేసినా వారి దుఃఖాన్ని నివారించేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే ఉండి అంటే నానా ఉదయ అనారోగ్యం పాలైనప్పటికీ కూడా ఉన్న కొడుకు చదువుకొని ఉద్ధరిస్తాడని చెప్పి అనుకున్నారు, కానీ ఆ ఆశలు నెరవేరక ముందే అతను కడదేరిపోయారు. వర్ధనపేటకు సొంత గ్రామానికి వెళ్ళి వస్తున్నటువంటి కొడుకు తిరిగిరాని లోకాలకు తిరిగిపోయేసరికి వాళ్ళు ఉటాఉటిన తిరిగి వరంగల్ కి ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ప్రస్తుతానికి వారి తల్లి వేదన భరితమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ వారితో పాటు ఇక్కడ వరుణ్ తేజ్ తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ సోదరుడు ఇక్కడే ఉన్నాడు. వరుణ్ తేజ్ వాళ్ళ తండ్రి ఇక్కడ ఆలేరులో ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వరుణ్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు అక్కడికి హైదరాబాద్ శ్రీ చైతన్యలో చదివిస్తా అంటున్నారు కదా, అక్కడ నుండి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏం చెప్పి వచ్చాడు మీకు వరుణ్? పెళ్లి కోసం అని చెప్పి వచ్చాడు. అంతే ఇక. అయితే వీళ్ళ బంధువులు కూడా మనతో ఉన్నారు, వరుణ్ వాళ్ళ బంధువులు. అసలు చెప్పండి సార్, అసలు వరుణ్ ఏం చెప్పి వచ్చాడు ఇక్కడికి? అమ్మాయికి చనిపోయింది. అయితే ఇక్కడ వారి పరిస్థితి అయితే మనం కదిలించేటువంటి పరిస్థితి లేదు. గణేష్ వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్పినా గానీ వాళ్ళ పరిస్థితి మనం చూడలేము. ఒకసారి గణేష్ వాళ్ళ అమ్మతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ గణేష్, మీరు హైదరాబాద్ లో ఉంటున్నాడు, మళ్ళీ మీ వర్ధనపేట లో ఉన్నటువంటి సొంత ఊరికి ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మీరు అక్కడే ఉంటున్నారు కదా. వాళ్ళ సోదరి ఉంది, చెప్పండి ఎందుకు వచ్చాడు గణేష్? వాళ్ళ ఫ్రెండ్స్ మ్యారేజ్ కి ఏమో ఉందా అనొచ్చు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్కడి వాళ్ళ నా బిడ్డేనండి, ఇవాళ నా మనవడు వీళ్ళ అక్క పిల్లాడు అయింది అన్నట్టు. అయితే 10 నెలలు అవుతుంది వాళ్ళ వేములు ఆడబోతాం అని ఇంతకుముందు అని అంటేనే వాళ్ళ పాలు అయిన ఒక ఆయన చచ్చిపోయింది. అట్లా కొన్ని రోజులు ఆగింది మా మనవని తరపున. మళ్ళా నిన్న మొన్న పోదాం అనుకున్నారు, 8 రోజుల కింద వీళ్ళ పాలైన ఒక ఆయన చచ్చిపోయింది. నిన్నటి వరకు సుట్టు పోయింది. ఆ సుట్టు పోయినాక ఆ పిల్లాడు నేను అమ్మమ్మ గారు ఇంటికి పోతా అంటే మరి మేము ఇంకో 4 రోజులకు ఎల్లమ్మలు చేసుకుంటాం. వీళ్ళది ఇంకా సుట్టు పోలే, అక్కింటికి పోతే ఏమన్నా అంటారో, తాత ఇంటికి పోతే ఏమన్నా అంటారో అని నిన్న సాయంకాలం వీళ్ళ తల్లితోటి చెప్పి వరదనపేటకు వచ్చిండట. మాకు తెలియదు, మాది రోడ్డునే ఇల్లు, అవతపురం పెళ్లికైనా పోయిందట, మధ్యరాత్రి తెలిసింది మాకు అట్లా అండి. ఇక్కడ గణేష్ది మాత్రం వర్ధనపేట, అలాగే రణిల్ సిద్ధుది మాత్రం ఇల్లంద గ్రామము. మరోవైపు ఇక్కడ ఈ గణేష్తో పాటు ఉన్నటువంటి ముగ్గురు ఫ్రెండ్స్ కూడా 10th క్లాస్మేట్స్ కావడంతో వీళ్ళందరూ ఒక అకేషన్ అంటే మ్యారేజ్లో కూడా వీళ్ళు కలుసుకుందామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ మ్యారేజ్లో వీళ్ళని అక్క వాళ్ళ పెళ్లికి వెళ్తున్నారని చెప్పి చెప్పారు. ప్రస్తుతానికైతే రణిల్ వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంది, వాళ్ళకి కూడా బయటికి వెళ్ళారు. అంటే ఈ నలుగురు కలిసిన తర్వాత కూడా సాయంత్రం 9 గంటలకు కూడా ఇక్కడికి ఇంటికి వెళ్ళాడట గణేష్. గణేష్ తో పాటు అలాగే రణిల్ వాళ్ళ అమ్మను కలిసి బయటికి వెళ్ళొస్తానని చెప్పారమ్మా. అసలు చెప్పండి అమ్మా, రణిల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్తున్నారు, మీకు ఏం చెప్పాడు? అసలు వర్ధనపేట పొల్లగాన్ని ఈయన రోడ్ మీద ఆటో ఎక్కిచ్చొత్తా అన్నాడు. ఆటో ఎక్కిచ్చొత్తా అంటే నేను లేచి కూర్చున్నా, వస్తావా రా అని అన్నాడు. అంటే మీ అమ్మని తీసుకుపోరని ఏమటి అని అంటే అవినే నిన్న అవ్వగానే నేను 5 నిమిషాలలో వస్తానన్నాడు నా కొడుకు. ఇక పోనీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, తోలు వస్తారు కావచ్చు అనుకున్నా. అయ్యి ఆటో ఎక్కిస్తారు కావచ్చు అని నొక్కొని అనుకున్నా. అయ్యో ముగ్గురు శివాలయంలో, అయ్యో 5 నిమిషాలలోనే ఫోన్ వచ్చింది, అయ్యో వాడు 5 నిమిషాలకు వస్తానన్నాడు, అయ్యో ఓ అయ్యా కొసుపురు ఉన్నదన్నారు, అయ్యో ఓ అయ్యా ఇక అంతే అయ్యా నా కొడుకు బయటకు వెళ్ళిపోయేది అయ్యా. వీళ్ళు ఇంత పిల్లలు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పారు. వాళ్ళ బంధువులను చూస్తుంటే కూడా చాలా హృదయం తరుక్కుపోయేటువంటి పరిస్థితి. ఈ రణిల్ అలాగే గణేష్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు వాళ్ళు కూడా దీన్ని ఆ పోస్ట్ మార్టం నిర్వహించడం కోసం
ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఎంజీఎం పోస్ట్ మార్టం ప్రాంతాల్లో ఉన్నాము. వీళ్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా పోలీసులు వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అంటే ఇప్పుడు వరుణ్ వల్ల తల్లిదండ్రులకు కూడా చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని కూడా వీళ్ళు చెప్పకపోవడాన్ని మనం తీవ్రంగా కొద్దిగా బాధాకరమైనటువంటి పరిస్థితిగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికి వాళ్ళ టీచర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు, వాళ్ళ బంధువులు చేరుకున్నారు. ఇక్కడ ఎంజీఎం పరిసర ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ బంధువుల వేదనాభరితమైనటువంటి రోదనలతో నిండిపోయాయి. అయితే ఒకసారి మైనర్ విద్యార్థులు ఇక్కడ బైక్ మీద ట్రిబుల్ రైడింగే చాలా నేరంగా చూస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ నలుగురు బైక్ మీద వెళ్ళడము, అది కూడా మైనర్లు కావడం కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుని పంచనామా నిర్వహించేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు కూడా వాళ్ళ కంటపడ్డప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళను పట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ తప్పించుకునేటువంటి సందర్భాలలో కూడా పడిపోతున్నటువంటి సందర్భాలను కూడా మనం గతంలో అనేకం చూసాము. ప్రస్తుతానికైతే వారి గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్లకు ఏంటంటే ఇద్దరు విద్యార్థులు గణేష్ అలాగే వరుణ్ మాత్రం హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్నారు. రణిల్ మాత్రం ఇక్కడ ఎంజీఎం వొకేషనల్ కాలేజీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేస్తున్నారు. అలాగే సిద్ధు మాత్రం ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వీళ్లకు సంబంధించినటువంటి వివరాలు కూడా అన్ని ప్రస్తుతానికైతే, ఎందుకంటే చిన్నపిల్లలే కాబట్టి ఇంకా ఎంతో భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం వీళ్ళు దుఃఖాన్ని మిగిల్చారు. ఈ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కొంతమంది ఫెయిల్ అయ్యి కొంతమంది చనిపోతే పాస్ అయిన తర్వాత సంబరాలు చేసుకుని మరికొంతమంది విద్యార్థులు ఇలా తమ జీవితాలని కోల్పోవడాన్ని కూడా తల్లిదండ్రులు అలాగే బంధువులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో ఒకే తరగతికి చెందినటువంటి నలుగురు విద్యార్థులు చనిపోవడాన్ని కూడా వారి బంధువులు అలాగే ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం అంటే ఒక గుణపాఠంగానే నేర్పుకోవాలి, ఎందుకంటే పరీక్షలు రాసిన తర్వాత కూడా కొంత సంయమనం పాటించాలి, అత్యుత్సాహం కూడా మంచిది కాదన్నటువంటి ఒక సందర్భాన్ని అలాగే ఒక సందేశాన్ని కూడా ఈ ప్రమాదం మనకి గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రైడ్ వెంకటరత్నం, వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును బైక్ ఢీ కొట్టడంతో నలుగురు యువకులు స్పాట్లోనే చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రమాదం గురించి పోలీసు అధికారులు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. ఈ వర్ధనపేట శివారులో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, దానికి సంబంధించి సంఘటనా స్థలాన్ని చూడటానికి దీనికి సంబంధించిన విషయాలన్నీ ఒకసారి రివ్యూ చేయడం గురించి నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. నిన్న రాత్రి సుమారు 10:30 సమయంలో నలుగురు పిల్లలు, సెకండ్ ఇయర్ అయిపోయింది, వాళ్ళ ఫంక్షన్ అటెండ్ అయ్యి వస్తూ ఇల్లందు నుంచి వాళ్ళు ఇటు వర్ధనపేట వైపు వెళ్తున్నారు. అదే టైంలో ఇటు హనుమకొండ వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును హిట్ చేయడం జరిగింది. స్పాట్లో 3 చనిపోయినారు. ఒక అతను కొద్దిగా ఇంజురీస్తోని షిఫ్ట్ చేసే టైంలో చనిపోయినాడు. దీని మీద పూర్తి స్థాయిగా మేము దర్యాప్తు చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు పిఎంఈ కూడా కావాల్సి ఉంది. ఈ పిఎంఈ అయిన తర్వాత రీజన్ అయితే యాక్సిడెంట్, డెత్ డ్యూ టు యాక్సిడెంట్, కానీ వీళ్ళ తరపు నుంచి కూడా ఏముంది, ఎట్లా చేశారు, తర్వాత ఏ ఏరియాలో యాక్సిడెంట్ అయింది, దానికి సంబంధించినంత వీడియోగ్రఫీ అంతా చేశారు మన వాళ్ళు. చేసి పర్ఫెక్ట్గా అంటే వాళ్ళు జరగడం తప్పే, బస్సు ఆల్రెడీ మా కస్టడీలో ఉంది. అదేవిధంగా డ్రైవర్ని కూడా సాయంత్రం లోపు కస్టడీలోకి వచ్చేసాడు కదా, కస్టడీలోకి వచ్చేసాడు. మేము పూర్తిగా విచారించి డ్రైవర్తో కూడా ఒకసారి మాట్లాడి కారణాలు ఎవరిది తప్పు అన్నది నిర్ధారిస్తాం. ఒక బండి మీద 4 పోతున్నారు, మీ అందరికీ తెలుసు బండి మీద 4 ప్రయాణం చేయటం తప్పది. అదేవిధంగా ఇంకా ఏమేమి రీజన్స్ ఉన్నాయి కూడా చూస్తాం మేము. డ్రగ్స్ దానికి సంబంధించి బాగానే కేసులు పట్టుకున్నాం మేము, మా దగ్గర కేసులు అవుతూనే ఉన్నాయి. ఇది ఏమవుతుందంటే ఇంతకుముందు డ్రగ్స్ అనేది పెద్ద మొత్తంలో సప్లై అయ్యేది, డ్రగ్స్ అనేది బాగా మీకు కూడా తెలుసు.